హాయ్ గైస్, వెల్కమ్ టు ద ప్రేమ్ నాయుడు ఛానల్. మీరు ఇప్పటి నుంచో అడుగుతున్నారు కదా ఒక టూర్ ప్లాన్ చేయండి అని. ఈ ఫెస్టివల్కి టూర్ లాగా ఒకటి ప్లాన్ చేస్తున్నా, అది నాగార్జున సాగర్. సాగర్ దగ్గరలో చర్చ్, సాగర్లో క్లైమేటు, సాగర్లో ఒక వ్యూస్, ఇవన్నీ ఏ టు జెడ్ మొత్తం కవర్ చేస్తున్నా. వెళ్ళేటప్పుడు కూడా కవర్ చేస్తున్నా, అక్కడ ఫెస్టివల్ కవర్ చేస్తున్నా. ఈ పార్ట్ టైప్లో వస్తుంది. మేమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5:19 అవుతుంది టైము, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. లెక్క వెళ్తున్నా అనుకుంటున్నారు కదా, ఒకసారి నేను వెనకాల వస్తే నేనే చూపిస్తాను. చలో నేను చెప్తున్నాను కదా, వండి అయితే ఇదే టైం. కరెక్ట్గా 6:54 అవుతుంది. చూపించు బాబు ఫోన్లో ఒకసారి టైం. ఫోన్లో వచ్చేసి మళ్ళీ ప్రూఫ్ చూపించాలిగా. 6:50 టైం వచ్చేసి. ఎక్కడ ఉన్నాం మా? ఇబ్రహీంపట్నం. ఎల్బీనగర్ దాటినాక ఇబ్రహీంపట్నంలో ఉన్నాం. తెలిసిందేగా, టిఫిన్ కోసం ఆగినాం ఆకలేసి. కొద్దిగా క్లైమేట్ అయితే బాగానే ఉంది, సన్లైట్ ఇంకా రాలేదు. ఈ టైంలో పోవడానికే బాగుంటుంది. బాగా ఇప్పుడు టూరిజం ప్లేస్ అంటే గుర్తొచ్చేది ఈ మధ్య సాగర్ కొద్దిగా ఫేమస్ అయింది. అసలు ఏంది ఎంజాయ్మెంట్ అంటే మా బావగారిది సాగరే, అసలు ఎంజాయ్మెంట్ ఎట్లా ఉండబోతుంది? సాగర్ చాలా టూరిజం ప్లేస్, అక్కడ మీరు ఏ ప్లేస్ చూడాలన్నా కానీ ప్రాబ్లం ఉండదు, ఎంజాయ్ చేసుకోవచ్చు. వాటర్ ఫాల్స్, బోటింగు అండ్ ఐలాండ్ అన్నీ వస్తే ఎంజాయ్ చేయొచ్చు. సాగర్లో ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, లెట్స్ గో. అది బావ మొత్తం సాగర్లో ఇచ్చి పడేసిండు మొత్తం. మనకైతే టూరిజం పరంగా అయితే ఫ్రీ అబ్బా, ఏది ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఖాళీ పెట్రోల్ పెట్టుకునే టిఫిన్లు మనం తినేది మనం పెట్టుకుంటే చాలు, అది బి ఫ్రీ వచ్చింది మస్తు రోజులు. ఇప్పుడు పోతా ఒక్కొక్కటైతే చూపిస్తాను నేను. మేమైతే కరెక్ట్గా ఇబ్రహీంపట్నంలో ఉన్న హోటల్ అయితే ఇది. హోటల్ పేరేంది బా? శ్రీ దత్త టిఫిన్ అండ్ మీల్స్. చలో లోపలికి వెళ్ళి తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. హోటల్కి అయితే వెళ్దాం లోపలికి. ఇదే హోటల్ మనం అనుకున్నది. అక్క ఏం ఆర్డర్ ఇచ్చినావు? దోశ. బావా నువ్వు? నాకేం ఆర్డర్ ఇచ్చావు? ఇడ్లీయా? వచ్చింది. బా టేస్ట్ బాగానే ఉందా? టేస్ట్ ఎట్లుంది అక్క? ఇప్పుడు నా టైం, నేను ట్రై చేయాలి. ఇప్పుడు నా టైము టెస్ట్ చేస్తున్నా దోశ ఎట్లున్నా. దోశ అయితే ఓకే, ఎట్లయినా బాగా అయితే ఇప్పుడు లేడు. ఎట్లయినా చిన్నగా తీసుకుపోతే లంచ్ కూడా చేసేసిపోవచ్చు బయటనే, అదే ప్లాన్ చేస్తున్నా. అదే మా బాబు వెనకాల ఏదో తీసుకొని వస్తుంది మళ్ళీ. డ్రైవింగ్ చేసేది నేను, ఇయర్ ఫోన్స్ తప్ప చేతి గ్లౌజులు, హెల్మెట్ ఏం లేవు, మాస్క్ లేదు. ఈయన చూడండి, చేతి గ్లౌజులు, మాస్క్, మాస్క్ మాస్క్ ఊడిపోయింది, హెల్మెట్, ఓకే, జర్కిను, ఓకే, ప్లస్ షూ, ఓకే. నాకేమో ఏమి లేదు, మాకేమో వెనకాల ఏమి లేదు.
సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇవన్నీ జర్నీ అయితే చెప్తున్నా కదా, ఇట్లాంటి జర్నీ ఇంకోసారి చేయొద్దు. మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ స్టార్ట్ అయినాం, అసలు ఎట్లా అంటే ఎట్లుందంటే అట్లుంది. మీకే బాగానే ఉంటుంది. ఇగో ఆమెమో సాంగ్ పెట్టుకున్నది మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అగో ఆయనేమో ఇంకా సంబంధం లేదు జర్నీకి వచ్చినట్టు, ఆయనకు తెలియదు కూడా ఇప్పటి వరకు. మీ బండి బా మనం బండి మీద వెళ్తున్నాడు తెలుసా నీకు బా? మధ్యలో పడుకున్నాడు కూడా మంచి అంటే బస్ ఎక్కిద్దామని కూడా ఫిక్స్ అయిపోయినాం, కానీ ఎట్లా ఇంత దూరం వచ్చేసినాం, ఇంకా నియర్ టు 50 కిలోమీటర్స్ వస్తుంది, ఎట్లా ఎలా కూడా అర్థమవుతుంది. ఇగో ఇంత కష్టపడినందుకు ఏదో ఫలితం ఉందంట. ఇప్పుడే చెప్తుండు బావ, అయితే జర్నీ ఎందుకు తీయట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికే చాలా ల్యాగ్ అవుతుంది, ఇది కూడా 3 ఎపిసోడ్స్ లెక్కన ఇస్తున్నా నేను, మొత్తం 3-4 ఎపిసోడ్స్ వస్తున్నాయి, అందుకని చెప్పేసి నేను జర్నీ ఇయట్లే. బావ ఏంది బావ అక్కడికి వెళ్ళినందుకు? అక్కడికి వెళ్ళినాక ఉంటుందా ఏం ఫుల్ దావతా? ఫుల్ దావత్ అంట మళ్ళా చూద్దాం, అక్కడికి వెళ్ళినాక ఈ ఫీలింగ్స్ మొత్తం మర్చిపోతామో లేదో చూద్దాం. జర్నీ అయితే ఏం తీయట్లేదు, ఎందుకంటే మీకు మాకు వచ్చేటప్పుడు మస్తు కామెడీ జరుగుతున్నాయి, మస్తు సాంగ్స్ పాడుకుంటూ వస్తున్నాం, మస్తు ఎంజాయ్మెంట్ చేస్తున్నాం, కానీ అవేం తీయట్లేదు ఎందుకంటే మస్తు ల్యాగ్ అయిపోతుంది అట్లా అని చెప్పేసి ఏం తీయట్లేదు. ఇన్నాడైతే మా ముందడు కూడా మస్తు యాక్సిడెంట్ అవ్వబోయింది, అన్నీ చూస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. ఏదో ఒకటి బండి మీద జర్నీ బావ అప్పటికే అన్నాడు, బావ ఎప్పుడుతో అన్నాడు మనం బస్సులోకి వెళ్దాం, కానీ బండి మీద వెళ్తే ఇదిగో ఇంత ఎంజాయ్మెంట్ చేసుకుని పోవచ్చు అని పోతున్నాం. అక్కడ ఏంది ఇంకా పరిస్థితి స్టార్ట్ అవుతాం అంతేనా? మళ్ళీ స్టార్ట్ అవుతాం, కరెక్ట్గా సాగర్ ఎంట్రీ దగ్గర ఇస్తా, ఆ ఫీలింగ్ కొద్దిగా ఎమోషన్గా ఉంటుంది, చూద్దాం మళ్ళీ ఎట్లుంటుంది. వీడియో చూసి అయితే ఫుల్ ఎంజాయ్ చేయండి, ల్యాగ్ అయితే ఎక్కడ చేయించట్లేదు. చలో ఏంటంటే ఆ బాణ కూడా పడుతుంది, చిరుకులు పడుతుంది ప్రస్తుతానికి అయితే, ఆయన ఆకుండా పోతున్నాం. ఇగో చిరుకులు లైట్ చిరుకులు పడుతున్నాయి. బ్రిడ్జ్ ఇది, బ్రిడ్జ్ గురించి నేను తర్వాత చెప్తాను. బ్రిడ్జ్ మీద చూడండి ఎట్టి ఉన్నదో, ఇది లొకేషన్ తిన్నాడు. ఈ బ్రిడ్జ్ గురించి చెప్తా అన్నా కదా, ఇప్పుడు చెప్తాడు, నాకైతే ఏం తెలియదు బా అసలు ఏంది ఈ బ్రిడ్జ్ గురించి. ఏంది బా ఇది?
అది యాక్చువల్లీ మనకి వెహికల్స్ పోవడానికి మెయిన్ డ్యామ్ ఉంటుండే, ఆ డ్యామ్ డ్యామ్ చూపించు. ఆ డ్యామ్ ఇదిగో, ఆ డ్యామ్ మీద నుంచి అయితే ఇంత ముందర వెహికల్స్ పోతుండే అంట. అది స్టాప్ చేసి డ్యామ్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి దానికి ఆల్టర్నేట్గా తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ఈ బ్రిడ్జిని కట్టారు. ఈ బ్రిడ్జి 0.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇదైతే తెలంగాణ బోర్డర్ ఇది. ఇంతకుముందైతే ఆ బ్రిడ్జి మీద ఏదైతే మనకి డ్యామ్ ఉందో ఆ డ్యామ్ మీద పోతుండే అంట వెహికల్స్. ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే ఆ డ్యామ్ మీద బంద్ చేసినాక ఈ బ్రిడ్జ్ అనేది కడతాం జరిగింది. దాని తర్వాత మనకి ఇప్పుడు నేనైతే ఆంధ్రాలో అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణ అంతే కదా మిడిల్లో తెలంగాణ ఆంధ్రాలో. ఇప్పుడు ఇటు వెళ్తే నేను తెలంగాణ, ఇటు వస్తే ఆంధ్ర. ఈ రెండు సరిహద్దులో ఉన్నది ఒకటే బ్రిడ్జ్, అదే ఈ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీదనే నేను ఉన్నాను. కృష్ణమ్మవారధి అంట దీని పేరు వచ్చేసి. కృష్ణమ్మవారధి మీరు ఎప్పుడైనా సాగర్ గురించి తెలుసుకుంటే మాత్రం ఈ బ్రిడ్జ్ దగ్గర పక్కా వచ్చి చూజ్ చేయాలండి. మస్తు ఎంజాయ్మెంట్గా అయితే ఉంది. ఏమన్నా వెహికల్ పోతున్నా కూడా ఇట్లా ఇట్లా జలకి మనకి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే సాగర్ మెయిన్ గేట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. బా గేట్లన్నీ కలిసి ఎన్ని ఉంటాయి బా? 26 గేట్లు ఉంటాయి. ఇంకా మనం అది నిజంగా మొత్తం వదిలే మొత్తం వదులుతారా బా? ఎప్పుడైనా మొత్తమా 26 మొత్తం బాగుతుంది అంట. ఇప్పుడు ఆగస్టులోనే ఇప్పుడు చేస్తారంట అది. అప్పుడు అది రిలీజ్ అయినప్పుడు అయితే వస్తా పక్క అయితే మీరైతే అది మర్చిపోకండి. ఫస్ట్ అది చూడండి, అక్కడ నుంచి వాటర్ ఫ్లో అయితే ఎట్లా ఉంటుంది అనేది. నాకు ఈడికెళ్ళి చూస్తుంటేనే భయం అవుతుంది. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో కూడా వాటరే ఉన్నాయి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, లవ్ ఫెయిల్యూర్స్ ఉన్న జంటలందరూ మనల్ని సూసైడ్ చేసుకోవాలని ఈ బ్రిడ్జి నుంచే సూసైడ్ చేసుకుంటారు. అది కూడా ఈ బ్రిడ్జి కొన్న ప్రత్యేకత. చూశారు కదా, సూసైడ్ చేసుకుని కూడా ఈ బ్రిడ్జి మీదకి అయితే రావచ్చు. కానీ నా వ్లాగ్ చూసి అయితే ఎవరు రాకండి బ్రిడ్జి మీదకి. బ్రిడ్జి జస్ట్ వ్యూ పరంగా టూరిజం ప్లేస్ లాగా అయితే మస్తు ఉన్నది అన్న కూడా అందరు చెప్తారు. అన్న ఒకసారి అయితే మీరు హాయ్ చెప్పండి. మీ బ్రిడ్జి గురించి మస్తు చెప్పారు కదా, బ్రిడ్జి గురించి మస్తు చెప్పారు కదా ఒకసారి హాయ్. ఇక్కడ చూసి అన్న మంచిగా చేసిండు. ఇప్పుడే మొత్తం చెప్తున్నాడు బ్రిడ్జి గురించి. వీడియోలో చెప్పంటే కొద్దిగా భయపడుతుడు. మొత్తం వేరే లెవెల్ అయితే ఉంది బ్రిడ్జ్ అయితే. సరే, నెక్స్ట్ లెవెల్ మళ్ళీ చూద్దాం. ఇంకోటి ఇప్పుడైతే తెలిసింది కదా, నెక్స్ట్ పార్ట్ 2లో నేను మొత్తం రిలీజ్ చేస్తాను. ఇప్పుడైతే చాలా ల్యాగ్ అయిపోయింది కదా వ్యూ మొత్తం అన్నీ కలిపి. నేను పార్ట్ 2లో ఇంకా చాలా రిలీజ్ చేస్తాను. పార్ట్ 2లో ఇంకా చాలా సస్పెన్స్ ఉంటుంది. ఇది జస్ట్ ఎంట్రీ మాత్రమే, ఎండింగ్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సరే, వెయిట్ చేయండి. బాయ్ బాయ్.